అందరికి పత్రికా సోదరులకి అందరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కాకర్ల సురేష్ గురించి మన వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సురేష్ ఏం చేశాడు అంటున్నాడు. సురేష్ ఈరోజు 1172 పెళ్లి కానుకలు ఇచ్చినాడు 2 సంవత్సరాల్లో. 1872 మందికి కాళ్ళు చేతులు పాపం అనారోగ్యంగా బాధపడుతుంటే 10,000, 20,000 సహాయం చేసినాడు. ఆయన అది ఆయన సొంత డబ్బులతో చేసినాడే కానీ గవర్నమెంట్ డబ్బులతో కాదు. నువ్వేదో చెప్తున్నావని అన్నా, గవర్నమెంట్ డబ్బులతో నుంచి మేము చేస్తున్నామని ఒక ఆయన చెప్తున్నాడు. కానీ సొంత డబ్బులతో చేసేవాడు గొప్పవాడా లేకపోతే గవర్నమెంట్ డబ్బులు చేసేవాడు గొప్పవాడా? అది ఒక్కసారి ఆలోచించుకో. రాజమోహన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఈ వరకుంటపాడు మండలంలో ఆయన ఎక్కడి నుంచో వచ్చినాడు అంటున్నారు. ఈ వరకుంటపాడు ముద్దు బిడ్డ ఎర్రంరెడ్డిపల్లి గ్రామం అయింది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వే ఊరి నుంచి వచ్చారు? మీరు పొలవాయి మండలం నుంచి వచ్చారు. మీరు మేము ఆదరించాం, మా ప్రజలు ఆదరించారు. కానీ నువ్వు ఈరోజు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్థానిక నాయకులనే ఒక రౌడీలుగా తయారు చేసి ఘోరంగా తయారు చేస్తున్నావు. ఆలీబాయ్ అనే విచ్చేత ప్రతి కార్యక్రమము నువ్వు ఒక మండలంలో విభజించి పాలిస్తున్నావు. అది మానుకొని ఈ తాప ఈ ఒరుగుంటపాడు మండలంలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని మీ ప్రభుత్వం రకరకాలుగా ప్రభావాలు పెడుతున్నారు. అవన్నీ అందరూ తెలుసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.